తెలంగాణ కెనడా అసోసియేషన్ టీసీఏ ఆధ్వర్యంలో గ్రేటర్ టొరంటో నగరంలోని తెలంగాణ వాసులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ధూమ్ధామ్ 2023 ఉత్సవాలు అన్నాపిలస్ హాల్స్ మిస్ సాగా కెనడాలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాల్లో 1500కు పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఈ సంబరాలు కమిటీ కార్యదర్శి సంతన్ నేరల్పల్లి ప్రారంభించగా శ్రీమతి లావణ్య ఏళ్ల, శ్రీమతి అనుష ఎమ్మిడి, శ్రీమతి స్వాతి అర్గుల, శ్రీమతి రాధిక దలువాయ్, శ్రీమతి రజనీ తోట జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సందర్భంగా ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ కెనడా అసోసియేషన్ శ్రీనివాస్ మన్యం, కార్యదర్శి సంత నేరళ్లపల్లి, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా వేదికపై పాల్గొన్నారు. ఆరంభ ప్రసంగంతో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సంవత్సరం మునిపెన్నడు లేనట్టుగా చిన్నారులకు టాలెంట్ షో నిర్వహించారు. దీనికి చిన్నారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. చిన్నారులు సింగింగ్, డాన్సింగ్, రూబిక్స్ క్యూబ్, మెంటల్ మ్యాథ్స్ లాంటి విభాగాల్లో వారి టాలెంట్ను ప్రదర్శించారు. కార్యక్రమానికి శ్రీమతి ఉమా సలాడి, శ్రీమతి లక్ష్మి సంధ్య, భరత్, శ్రీమతి మనస్విని న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. దీనికి వ్యాఖ్యాతగా శ్రీమతి గుప్తే శవరి, వాస్పల్లి, శ్రీమతి మాధురి, చాతరాజు వ్యవహరించారు. ఈషోలో గెలిచిన చిన్నారులకి విష్ణు బోడా బహుమతులను అందజేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శుభన్ క్రిషన్, కెనడా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీసీఏ నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు. కల్చరల్ విభాగంలో పాల్గొన్న చిన్నారులను ప్రోత్సహించినందుకు టీసీఏను అభినందించారు. చివరగా అధ్యక్షులు శ్రీనివాస్ మన్నం కృతజ్ఞతా వందన సమర్పణతో తెలంగాణ ధూమ్ధామ్ 2023 వేడుకలు కెనడా టొరంటోలో ఘనంగా ముగిశాయి.